అసలు లెక్కకైతే కొత్త సంవత్సరం నాడు బ్యానర్లు ఫ్లెక్సీలతోని పట్టణం అంతా కలకల్లాడేది. రోడ్ల మీద పోయే పబ్లిక్కి ఎండ పొడదగలనంత లెవెల్ల కట్టేస్తారు. కొందరైతే క్రిస్మస్ పండుగకు కట్టి అందులోనే కొత్త సంవత్సరం శుభాకాంక్షలు, సంక్రాంతి శనార్థులు కూడా చెప్తారు. అంటే 20-25 రోజులు అవి అట్లనే ఉండాలని వాళ్ళ కోరిక. ఎంత పెద్ద ఫ్లెక్సీ పెడితే అంత గొప్పగా ఫీల్ అవుతారు. కానీ ఈ తాపకు యాడ బ్యానర్లు కొనవల్లే. వరంగల్ క్రికెట్ పోటీలు పెట్టిండ్రు టీఆర్ఎస్ లీడర్లంతా కూడి. రాజన్న మంచి కషితోనున్నాడు, బాలేస్తే సిక్స్ కొట్టేటట్టున్నాడు కదా. ఓర్ని అంత తుస్తే అయింది. ఎంపీలు ఎమ్మెల్యేలు వస్తే ఫ్యాన్స్ బాగది కదా. పెద్ద పెద్ద బ్యానర్స్ కొట్టించిండ్రు. కేసీఆర్ సారు కేటీఆర్ సారు బొమ్మల నుంచి సురువు చేస్తే ఓ 20 మంది ఫోటోలు పెట్టిండ్రు. ఫ్లెక్సీలు బ్యానర్లు కట్టొద్దు, కడితే ఫస్ట్ జుర్మానా మా వాళ్ళకేయిండ్రని కేటీఆర్ సార్ ఎన్నో మాటలు ఆడరేసే కదా. ఇదే మాట మీదకెళ్ళి మున్సిపాలిటీలో వచ్చి బ్యానర్ తీసేసిండ్రు. మరి పెనాల్టీ కూడా వెయ్యాలి కదా. పిల్లలను అడిగితే 5,000 వేస్తే బాగుంటదన్నారట. అట్లనే కానియండ్రని ఎంపీ దయాకర్ అన్న 100 నోట్లతోని 5,000 ఫైన్ కట్టిండు. ఎందుకంటే పెద్ద పొటువ అన్నదే ఉన్నది. బ్యానర్ కొట్టిపిస్తందుకు కూడా ఇంత ఖర్చు కాకుండొచ్చు. ఏహే ఫైన్లదేముంది కడతామని మల్లోపారి బ్యానర్లు కట్టిరా అంటే మున్సిపాలిటీ వాళ్ళు మళ్ళొచ్చి ఇంకో 5,000 రాసుకోబోతారు సుమా.